వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొణిదలతో కలిసి పూజాదికాలలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ పూజలు చేశారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర రెండో దశ మొదలవుతుందని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. రెండో దశ యాత్ర సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరికి చేరుకుంటారని జనసేన తెలిపింది. వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొణిదలతో కలిసి పూజాదికాలలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర రెండో దశ మొదలవుతుందని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. రెండో దశ యాత్ర సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరికి చేరుకుంటారని జనసేన తెలిపింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, జనసేన పార్టీ ట్వీట్ చేసినట్లుగా తెలుస్తుంది, దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీమతి అన్నా కొణిదల గారితో కలిసి వారాహి విజయయాత్ర తొలి దశ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నివాసంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. శాస్త్రోక్తంగా చేపట్టినటువంటి ధార్మిక పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అదే విధంగా చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ అధికార ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో వారాహి విజయయాత్ర రెండో దశ కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఆ త్వరలోనే పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకొని సన్నాహక సమావేశాల్లో పాల్గొంటారన్నట్టు కూడా విషయం కూడా వెల్లడించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ ట్విట్టర్ పోస్ట్ ద్వారా కొంత ఆనందం కూడా నెలకొనుంది. రానున్న రోజుల్లో ఎప్పుడు వారాహి విజయయాత్ర రెండో దశ ప్రారంభమవుతుందనేది క్లారిటీ లేని సమయంలో మరలా త్వరలోనే అంటూ కూడా ట్విట్టర్ ద్వారా పేర్కొనడం ద్వారా రానున్న రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా వెలువడుతుందని కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మొదటి విడత యాత్ర ఏదైతే ఉందో వారాహి విజయయాత్ర అన్నవరం తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ప్రారంభమై పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో ముగియడం జరిగింది. అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో ప్రారంభమైన తర్వాత కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ, అమలాపురం, మమ్మిడివరం, మల్కీపురం, అదేవిధంగా భీమవరం, నరసాపురం జిల్లా ఇన్ని బహిరంగ సభలు నిర్వహించుకొని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తన నివాసానికి చేరుకొని కుటుంబ సమేతంగా ఆ పూజా కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మళ్ళా రెండో విడత వారాహి యాత్ర కూడా షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో వారాహి యాత్ర ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు చూసే విధంగా ఈ వారాహి యాత్ర జరగడం జరిగింది. అయితే రాష్ట్ర రాజకీయాలన్నీ మార్పు సత్యం అనే విధంగా కూడా వారాహి యాత్ర ముందే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ యాత్ర జరిగినన్ని రోజు కూడా రాష్ట్రంలో అన్ని విషయాలు పక్కన పడేసి కేవలం వారాహి యాత్ర పైన రాజకీయ పార్టీలన్నీ కూడా
దృష్టి పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసారం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళ్తున్నాడంటూ కూడా ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా చూసినటువంటి పరిస్థితి జరిగింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తథ్యంగా సాగుతున్నటువంటి వారాహి విజయయాత్ర రెండో విడత షెడ్యూల్ ను మరి కొద్ది రోజుల్లోనే, రెండు మూడు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ త్వరలో ప్రకటించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి సన్నాహక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మంగళగిరిలో కూడా నిర్వహించాలని సిద్ధమవుతున్నారు. దానికి త్వరలోనే పవన్ కళ్యాణ్ హాజరవుతారంటూ కూడా కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ట్విట్టర్ లోను పోస్ట్ చేయడం జరిగింది. అధికార ఫేస్బుక్ లో కూడా ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని చూసినట్లయితే జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడత దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెండో విడతకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తుందని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండో విడత కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటుంది, ఏ ఏ ప్రాంతాల్లో నిర్వహిస్తారు, ఎక్కడి వరకు కొనసాగుతుంది కూడా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో పూర్తి చేసుకున్న తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు చోట్ల నరసాపురం, భీమవరం రెండు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ఏలూరు, తాడేపల్లిగూడెం, ఉండి, ఆచంట, నిడదవోలు, పాలకొల్లు ఈ ప్రాంతాలలో కూడా బహిరంగ సభలు ఉంటాయంటూ కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో వాడిపై కూడా పార్టీ అధికారికంగా కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే గతంలో చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నడిచినన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు టీవీల వద్ద కానీ యూట్యూబ్ లో కానీ అదేవిధంగా బహిరంగ సభల వద్ద కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ వైపే చూసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అదే కొనసాగుతుందని కూడా పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. వారాహి విజయయాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్న కొణిదలతో కలిసి పూజాధికారుల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ పూజలు చేసినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లో వారాహి విజయయాత్ర రెండో దశ మొదలవుతుందని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. రెండో దశ యాత్ర సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరికి చేరుకుంటారని జనసేన పార్టీ తెలిపింది.